జర్నలిస్టులు తమ ఉద్యోగ భద్రత కోసం పోరాడాలని, జర్నలిస్టుల కనీస వేతనం చట్టం అమలు కోసం లేబర్ కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం ద్వారా తమ హక్కులను సాధించుకోవాలని హైదరాబాద్ లో జరిగిన టీయుడబ్ల్యూజే ఐజేయూ యూనియన్ ద్వితీయ మహాసభ సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. టీయుడబ్ల్యూజే ఐజేయూ యూనియన్ ద్వితీయ మహాసభలు హైదరాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో గల ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సోమవారం ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ మహాసభను ప్రారంభించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికల విధానం అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో జస్టిస్ సీకే ప్రసాద్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఉద్యోగ భద్రత కోసం పోరాడాలని తెలిపారు. జర్నలిస్టుల కనీస వేతన చట్టం అమలు కోసం లేబర్ కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం ద్వారా తమ హక్కులను సాధించుకోవాలని, ఇందుకు ట్రేడ్ యూనియన్లు ఐక్యంగా పోరాడాలని సూచించారు. ఎన్నికల నిఘాపై దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR చైర్మన్ ప్రొఫెసర్ త్రిలోచన శాస్త్రి గారు మాట్లాడుతూ ఎన్నికల విధానంలో సంస్కరణలు జరగాలని, సమూలమైన మార్పులు రావాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలని, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ ఓటర్లను చైతన్యవంతం చేస్తూ ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యతగా కృషి చేయాలని అన్నారు. ఐజేయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవులపల్లి అమర్, సబీనా ఇంద్రజిత్, మాజీ అధ్యక్షులు ఎస్ఎం సిన్హా, టీయుడబ్ల్యూజే సలహాదారులు కె శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శేఖర్, విరాహత్ అలీ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయా పత్రికలు, ఛానల్స్ ఎడిటర్స్, సీనియర్ పాత్రికేయులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.